ஏடுகொண்டலவாடா வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா ஓம் நமோ நாராயணாய. ஸ்ரீ டிவோஷனல் சேனல்கி ஸ்வாகதம். லோக கல்யாணம் கோசம் உத்பவின்சன வெங்கடேஸ்வர சுவாமி வாரி கல்யாணாண்ணி கண்டாந்திராலு தாட்டி திருமல திருபதி தேவஸ்தானம் நிர்வகிச்சிந்தி. தானுக்கு சக்கட்டி பிரணாளிகனி கூட சித்தம் சேசுகுந்தி. కోవిడ్కి ముందైతే పలు దేశాలలో స్వామివారి ఉత్సవాలను నిర్వహించిన టీటీడీ ఇప్పుడు తాజాగా అంటే ఈసారి అమెరికాలో నిర్వహించింది. అమెరికాలోని 6 రాష్ట్రాలలో జూన్ 18 నుంచి ఈ కళ్యాణ మహోత్సవాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్ళింది. ఆ విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అందజేయబోతున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖండాంతరాలు దాటి అగ్రరాజ్యం అమెరికాలో అంగరంగ వైభవంగా సాగిన వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ వీడియోలో వీక్షిద్దాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఇక మనం క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించేద్దాం. రండి. అట్లాంటాలో మా అబ్బాయి ఉన్నాడండి. అట్లాంటాలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జూలై నెలలో నిర్వహించడం జరిగింది. అక్కడికి అశేష సంఖ్యలో భక్తజనం వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారని పిల్లలు కూడా చెప్పారు. నేను షూట్ చేయమన్నాను, ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికాలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ విశేషాలన్నీ కూడా మీకు అందిస్తే బాగుంటుందని ప్రతి మూమెంట్ని కూడా అంటే కళ్యాణానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షూట్ చేయమన్నాను. పిల్లలు షూటింగ్ చేసి నాకు అందించడం జరిగింది. నేను వివరాలతోటి మీకు అందిస్తున్నాను. మా అబ్బాయి ఉన్న ఇంటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కళ్యాణం నిర్వహిస్తున్న ఆలయం ఒక గంటసేపు ప్రయాణం దూరంలో ఉంటుంది. అయితే ఇప్పుడు అమెరికాలో సమ్మర్ అండి. మనకంటే మే, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా సమ్మర్ ఉంటే జూన్ తర్వాత నుంచి అమెరికాలో వేసవి మొదలవుతుంది. అట్లాంటాలో అయితే హైదరాబాద్ కంటే కూడా దారుణంగా ఉంటుందండి. మనకి ఆంధ్ర వైపుగా ఊర్లలో ఉన్నట్టుగా స్వెట్టింగ్ తోటి చాలా ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది అక్కడ ఎండ. అటువంటి మంచి ఎండ ముందు రోజు కూడా విపరీతమైన ఎండ ఉంది. నెక్స్ట్ డే కళ్యాణానికి కూడా అంతే ఎండ ఉంటుంది అనుకున్నాం. కానీ ఆ పొద్దున్నే కళ్యాణానికి బయలుదేరుతుంటే స్వామివారి కళ్యాణానికి పూలజలు కురిపిస్తోందా అన్నట్టు వాన అలా కురిసిందండి. మొత్తం దారి పొడుగుతా వానే ఉందిట. చాలా అంటే వాతావరణం కూడా ఆహ్లాదభరితంగా చల్లగా అయిపోయిందిట. చాలా హాయిగా ఉంది. ఆ సమయంలో అలా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం చాలా బాగుందమ్మా అని పిల్లలు కూడా చెప్పారు. దేవతలే దిగి వచ్చి పూల జల్లు కురిపిస్తున్నారా అన్నట్టుగా వర్షపు జల్లు చూడండి. స్వామివారి కళ్యాణానికి ప్రకృతి కూడా సహకరించింది. అట్లాంటాలో ఉన్న ఈ దేవాలయం జార్జియాలోని రివర్ డేల్లో ఉందండి. ఇక్కడికి ఎక్కువగా ఇండియన్స్ వస్తూ ఉంటారు.
ఈ ఆలయాన్ని అక్టోబర్ 19, 1984 నిర్మించారు. పూర్తిగా దక్షిణ భారతదేశ సాంప్రదాయ రూపకల్పనలోనే నిర్మించారు. ఈ దేవాలయంలో 2 సముదాయాలు ఉన్నాయి. ఒక కాంప్లెక్స్లో వెంకటేశ్వరుడు అధిష్టాన దేవత, మరొక దాంట్లో శివుడు ప్రధాన దేవత. ప్రధాన దేవతతో పాటు 2 సముదాయాల్లో కూడా పద్మావతి, హనుమంతుడు, గణేశుడు, కాల భైరవ, నవగ్రహ మొదలైన ఇతర దేవతలకు కూడా ఆలయాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విదేశాలలో, అంటే వివిధ దేశాలలో స్థిరపడుతున్న మన భారతీయులు తమ భక్తి భావనల్ని కూడా ఘనంగా చాటుకుంటున్నారు. తాముండే ప్రాంతాల్లోనే అత్యద్భుతమైన రీతిలో ఆలయాలను నిర్మించి మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక విస్తృతికి కూడా ఎంతో కొంత సహాయం అనేది చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంతో కష్టపడి నిర్మించిన ఆలయాల నిర్మాణంలో కూడా వారు పాలు పంచుకుంటున్నారు. ఇలా అనేక దేశాలలో వారు నిర్మించిన ఆలయాలు హిందువుల్లో ఆధ్యాత్మిక భావనల్ని పెంపొందించడమే కాదు, ఇతర మతాల వారిని కూడా శిల్పకళతో ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పచ్చు. ఇలా మనకి అమెరికా విషయమే తీసుకుంటే, అమెరికాలో ఇటువంటి హిందూ దేవాలయాలను మన తెలుగువారున్న ప్రతి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించడం జరిగిందండి. నేను కూడా కాలిఫోర్నియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, తర్వాత కొన్ని కొన్ని ఏరియాలలో ఫ్లోరిడాలో ఉన్న ఆలయం, ఇలా కొన్ని చూడడం జరిగింది. నేను వీడియోల రూపంలో గతంలో అందజేశాను కూడా. అయితే ఇప్పుడు ఈరోజు అట్లాంటాలో ఉన్న ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసింది. మరి ఆ కళ్యాణ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. తిరుమల శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవం జరుపుతూ ఉంటారండి. అయితే ఆ విశిష్టత ఎందుకు వచ్చిందనేది కూడా మనం ఒకసారి ఈ సందర్భంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. పూర్వమైతే శ్రీ మలయప్ప స్వామివారికి విశేష పర్వదినాల్లోనూ బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కళ్యాణోత్సవం జరిగేదిట. కానీ ఆ తరువాత తాళపాక అన్నమాచార్యులు వారు తిరుమలలో నిత్య కళ్యాణాన్ని ఏర్పాటు చేసి స్వయంగా తాను కన్యాదాతగా కూడా నిర్వహించారని పురాణాలే చెప్తున్నాయి. అప్పుడు 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమయ్య ఏర్పాటు చేసిన ఈ నిత్య కళ్యాణోత్సవం నేటికి కూడా నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. తిరుమల క్షేత్రంలో భక్తులు అత్యధికంగా పాల్గొనే సేవ కూడా నిత్య కళ్యాణోత్సవం ఒకటే. తూర్పుముఖంగా ఉన్న కళ్యాణ వేదికపై మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవులతోటి ఇక్కడ ఆసీనుడు అవుతారు. ప్రతిరోజు కూడా, అంటే నిత్యం, తిరుమలలో 11 గంటల నుంచి 1 గంట మధ్య కళ్యాణోత్సవం జరుగుతుంది. దీనినే నిత్య కళ్యాణోత్సవం అని అంటారు. ఎవరైతే శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణం చేస్తారో వారికి ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. విన్నమాత్రం చేతనే సుఖం కలుగుతుంది. ఇక చూస్తే మనం అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. మన ఇంటిలో అన్నీ శుభకార్యాలే జరుగుతాయి. జూలై 9వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కరోనా కారణంగా వివిధ దేశాల నుంచి భక్తులు గత 2 ఏళ్లుగా తిరుమలకు రాలేకపోయారు. అలా అంతమంది భక్తుల కోసం, అంటే అటువంటి భక్తులందరి కోసం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడికే వెళ్ళి, అంటే ఖండాంతరాలు దాటి వెళ్ళి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమెరికాలోని 6 రాష్ట్రాలలో ఇలా కళ్యాణ మహోత్సవాలు నిర్వహించుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను మీకు చూపించేది అట్లాంటాలో జరిగిన వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం.
తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు వేద పండితులు ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ క్రతువులో భాగంగా పుణ్యాహవచనం, విక్ష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగళ్య ధారణ, వారణ మాయిరం హారతితో శాస్త్రోక్తంగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా కార్యవర్గం వారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారండి. ఈ కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి పులకించిపోయారు. ఇక తర్వాత స్పెషల్ ఏంటో తెలుసా? ఆ కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా తిరుమల నుండి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం అందజేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావన కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ వేడుకల్ని నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా తమ స్వస్థలాలకు రాలేక స్వామివారి దర్శనానికి నోచుకొని వేలాది మంది భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నారు. దాదాపుగా 100 మంది సభ్యులతో కూడిన గాన బృందం ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలతో ఈ వివాహ మహోత్సవం ఘనంగా జరిగిందండి. ఖండాంతరాలు దాటి జరిగిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మీ అందరికీ అందించాలనే నా ఆలోచన మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.